నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయ గార్లిక్ దాన్ని పచ్చిదే 4 రెబ్బలు ఉదయాన్నే టిఫిన్తో పాటు తినచ్చు. వెల్లుల్లిని రోటి పచ్చళ్ళలోనూ, నిలవ పచ్చళ్ళలోనూ, శాకాహారము, మాంసాహారం, కూరల్లో కూడా ఉపయోగిస్తాం. వెల్లుల్లిని తిరగమాత పోపులో కూడా వాడుతూ ఉంటాం. వెల్లుల్లి కేవలం రుచి కోసము, వాసన కోసం మాత్రమే కాదు. వెల్లుల్లి వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిలో అమూల్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి. 1, వెల్లుల్లి తినటము ద్వారా రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గి గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతము రాకుండా నివారిస్తుంది. 2, రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు. కొంతమంది ఉదయం ట్యాబ్లెట్లు వాడతారు, కొంతమంది ఉదయం రాత్రి వాడతారు. 2 పూట్ల ట్యాబ్లెట్లు వాడినా కూడా టెన్షన్, కుంగుబాటు, కంగారు, గందరగోళము, ఆందోళన వల్ల బీపీ నియంత్రణలో ఉండదు. ఈ వెల్లుల్లి వినియోగం వల్ల, బీపీ ట్యాబ్లెట్లతో పాటు వెల్లుల్లి తినటం వల్ల బీపీ, రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తపోటు నియంత్రణ సరిగా జరగకపోతే తలనొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బాగా పెరిగిపోతే, రక్తపోటు బాగా పెరగటం వల్ల మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లి పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక 3, వెల్లుల్లి వల్ల రక్తము శుద్ధి చేయబడుతుంది. రక్తంలో ఉండే మలినాలు, విష పదార్థాలు, వాటినన్నింటినీ కూడా సమర్థవంతంగా శుద్ధి చేసి మూత్రపిండాల ద్వారా విసర్జించేలా చేస్తుంది. రక్తము ఎవరికైనా కూడా పలచగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. రక్తము చిక్కగా ఉంటే కణజాలానికి ఆక్సిజన్, ప్రాణవాయువు సరిగా సరఫరా కాదు. కోవిడ్ జబ్బు వచ్చినప్పుడు కూడా రక్తము చిక్కబడే గుణం ఉంది. ఆ రక్తము చిక్కబడటం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో రక్తం గడ్డగట్టడం, పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేసే మెడ ముందు బాగా నుండే కెరటిడ్ ధమనులలో రక్తం గడ్డగట్టడం ద్వారా హార్ట్ అటాకు, పక్షవాతాలు వచ్చాయి. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ వల్ల రక్తము చిక్కబడే గుణం ఉన్నది. ముఖ్యంగా కోవిడ్ 2వ వేవ్, డెల్టా వేవ్ వచ్చే వారికి రక్తం చిక్కబడే గుణం ఎక్కువ ఉంటుంది. ఒమిక్రాన్ వల్ల అంత రక్తం చిక్కబడదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్ 2వ వేవ్, డెల్టా వచ్చిన వారందరికీ కూడా రక్తం చిక్కబడకుండా ఆయా దేశాలలో ముందు జాగ్రత్తగా అపిక్సబాన్, ఎలిక్విస్ అనే ఫైజర్ కంపెనీ తయారు చేసే ట్యాబ్లెట్ 2.5 mg ఉదయము, రాత్రి 3 నెలలు ఇచ్చేవారు. కనుక పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే 5 రకాల రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సిబిపి, సిఆర్పి, ఎల్డిహెచ్, సీరం ఫెరిటిన్, డి డైమర్. డి డైమర్ పెరిగినదంటే రక్తము చిక్కబడుతుంది అనే సంకేతం వస్తుంది. డి డైమర్ పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా ఎలిక్విస్ ట్యాబ్లెట్ వాడటము ద్వారా దాని పరిమాణము తగ్గుతుంది. వెల్లుల్లిపాయని తింటే రక్తము గడ్డలు కట్టకుండా, చిక్కబడకుండా నివారిస్తుంది. 4, రక్తంలో ఉండే మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి కీలకమైన అవయవాలు, మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, మూత్రపిండాలు, కిడ్నీలకు రక్త ప్రసరణ బాగా జరిగేలా ఈ మంచి కొలెస్ట్రాల్ దోహదపడుతుంది. అలాగే ట్రైగ్లిజరైడ్ రక్తంలో కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది. ఎవరికైతే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదో వాళ్ళకి ట్రైగ్లిజరైడ్ రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక 5 వెల్లుల్లి తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టైఫాయిడ్, టీబీ, కలరా, కామెర్లు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగటం వల్ల కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్సు, స్వైన్ ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, టమోటా వైరస్సు, వైరస్లన్నీ కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి మనల్ని బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ల వల్ల వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుంది. 6 వెల్లుల్లి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలు, జఠర రసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. అజీర్ణానికి దూరంగా ఉంటుంది. ఈ జీర్ణశక్తి మెరుగుపడటంతో పాటు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. 7 షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వెల్లుల్లి వినియోగం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థిరీకరణ జరుగుతుంది. 8 చర్మము యొక్క అందాన్ని కాపాడుతుంది వెల్లుల్లి. చర్మము నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చేస్తుంది. ముఖం కళగా ఉండేలా చేస్తుంది. శరీరంపై మచ్చలు, పొక్కులు, గొల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. గర్భవతులు ప్రసవం అయిన తర్వాత పొట్ట మీద, బొడ్డు కింద చారలు వస్తాయి. ఈ చారలు పోగొట్టడానికి కూడా వెల్లుల్లి వినియోగిస్తున్నట్టుగా, అది ఎంతో ఉపయోగపడుతున్నట్టుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖం మీద మొటిమలు అధికంగా వస్తున్నవారు వెల్లుల్లి వినియోగం వల్ల మొటిమలు రాకుండా నివారించవచ్చు. వృద్ధాప్య ఛాయలైన ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా వెల్లుల్లి వినియోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక 9 వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. దాని ప్రభావం వల్ల వెంట్రుకలు రాలటం ఆగిపోతాయి. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళలు అయితే పొడుగ్గా ఉంటాయి. కేశ సౌందర్యానికి దోహదపడుతుంది. మగవారిలో బట్టతల రాకుండా నివారిస్తుంది. ఇక 10 గోల్డ్. కొంతమందికి గోల్డ్ పుచ్చిపోతాయి. గోల్డ్ అందంగా, నున్నగా, మెరిసిపోతూ పుచ్చిపోకుండా ఉండటానికి వెల్లుల్లిపై బాగా ఉపయోగపడుతుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లిని కేవలం రుచి కోసం, వాసన కోసం మాత్రమే కాకుండా ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవటానికి తప్పనిసరిగా ప్రతిరోజు వినియోగించాలి.